ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మేము బర్మింగం వెళ్తున్నాం అనమాట టెంపుల్ కోసం అని చెప్పి సో యాక్చువల్లీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను ఇక యూకే వచ్చిన దగ్గర నుంచి బర్మింగం వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నా బట్ కుదరలేదు ఇంకా ఫైనల్లీ అయితే వెళ్తున్నాము సో అంతా మంచిగా జరిగి పాజిటివ్గా వెళ్ళి రావాలని అనుకుంటున్నా మార్నింగ్ ఇప్పుడు సెవెన్ అలా స్టార్ట్ అవుదాం అనుకున్నా బట్ కొంచెం లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ అలా అవుతున్నట్టుంది టైమ్ సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయామనమాట ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోవడమే సో ఫైనల్లీ బర్మింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట యూకే వచ్చిన దగ్గర నుంచి ఏ యూట్యూబ్ ఛానల్లో చూసానో ఎక్కడ చూసానో నాకు కూడా ఐడియా లేదు కానీ ఎందుకో తెలీదు స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూనే ఉన్నా బట్ అది పోస్ట్ పోన్ అవుతూనే ఉందనమాట సో ఇంకా ఫైనల్లీ మమ్మీ వెళ్ళేలోపు వెళ్దామని అన్నాడు హేమచందర్ సో ఇంకో త్రీ డేస్లో మమ్మీ అయితే వెళ్ళిపోతున్నారనమాట ఇండియా కాకపోతే యాక్చువల్లీ మేము లాస్ట్ మంతే వెళ్ళాల్సింది బట్ ఇంకో స్పెషల్ రీజన్ వల్ల ఈ మంత్ మమ్మీ వెళ్ళే ముందు వెళ్తున్నాం అనమాట ఇంకా ఫైనల్లీ బర్మింగమ్మ అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము ఎన్నో రోజుల నుంచి అనుకున్నది ప్రజెంట్ అయితే రీచ్ అయ్యామన్నమాట అసలు మమ్మీ వెళ్ళే లోపు చాలా ప్లేసెస్ కవర్ చేయాలని అనుకున్నాం బట్ మ్యాక్సిమం చేయకపోయినా చాలా వరకు అయితే తిరిగాలేండి బికాజ్ వచ్చిందేమో వింటర్ సీజన్లో కదా వింటర్లో ఏమో ఎక్కడికి వెళ్ళలేము క్రిస్మస్ మార్కెట్స్ అవన్నీ ఉన్నాయి అప్పుడేమో నేను ప్రెగ్నెన్సీ లాస్ట్ మంత్లో ఉండడం త్రియాంచ్ పుట్టడం వల్ల కుదరలేదు ఇంకా సమ్మర్ వచ్చాక చాలా వరకు కవర్ చేసామన్నమాట సో ఇదనమాట మెయిన్ రీజన్ అయితే త్రియాన్స్కి పుట్టు తీపిద్దాం తీపిద్దామని చెప్పేసి లైక్ ఫిఫ్త్ మంత్ వచ్చాక వచ్చామన్నమాట బర్మింగమ్ ఫిఫ్త్ మంత్లో సెవెంత్ మంత్లో నైన్త్ మంత్లో అలా తీపిచ్చు కదండి సో అందుకని చెప్పి ఫిఫ్త్ మంత్ వచ్చాక ఇంకా హేమ్చంద్కి వీక్ ఆఫ్ దొరికింది ఇవాళ సో అందుకని చెప్పేసి ఈరోజు మమ్మీ వెళ్ళిపోయే ముందైనా కానీ ప్లాన్ చేసుకున్నాము ఇంకా వాళ్ళైతే హెయిర్ కలెక్ట్ చేసుకోవడానికి అలా కవర్ ఇచ్చారు బికాజ్ మనం ఆ హెయిర్ని తిరుపతిలో కానీ ఎక్కడైనా వెయ్యొచ్చు అనమాట మనకి మనం అనుకున్న దగ్గర ఇంకా హుండిలో అట్లా వేస్తారు కదా సో అలా వేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ నేను పుట్టెంటుకలు తీపించడానికి టూ రీజన్స్ ఏంటంటే త్రీ అయితే హెయిర్ ఎక్కువ లేదనమాట చాలా పల్స్లో ఉంది సో హెయిర్ తీపిస్తే పెరుగుతుంది కదా అని చెప్పేసి అదొక రీజన్తో అనుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి మేము ఇండియా వెళ్తామో మాకు కూడా తెలియదు సో పుట్టెంటుకులు మమ్మీ ఉన్నప్పుడు తీపిస్తే అట్లీస్ట్ ఎవరో ఒకరు ఉన్నప్పుడన్నా తీపిస్తే అనిపించింది అండ్ అదే కాకుండా ఇప్పుడు తీపిస్తే బర్త్డే టైంకి మంచిగా హెయిర్ వస్తుంది కదా ఇప్పుడంతా గుండులోనే చూస్తున్నాం వాడినేలాగో బర్త్డే అప్పుడైనా మంచిగా ఫుల్ హెయిర్ వస్తే బాగుంటుంది కదా ఫొటోస్లో వాటిల్లో అని చెప్పేసి నేను పుట్టెంట్రుకులు తీపిద్దామని అనుకున్నాను అనమాట సో ఈ రీజన్స్ కోసం అయితే నేనైతే పుట్టెంట్రుకలు అయితే తీపిచ్చానండి ఇంకా యాక్చువల్లీ పుట్ దీనికైతే ఒక ప్రాసెస్ కూడా ఉంది యాక్చువల్లీ ముందే బుక్ చేసుకోవాలంట మాకు అవన్నీ తెలియదు నార్మల్గా అక్కడ ఉంటుంది కదా అనే దాంతో వెళ్ళిపోయాము బట్ మేము వెళ్ళింది వచ్చేసి సండే ఆల్రెడీ ముందే బుక్ చేసుకొని ఆన్లైన్లో అప్పుడు వెళ్ళాలంట బట్ అక్కడ ఖాళీగా ఉన్నారు చేస్తారు అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు సో అందుకనే వెళ్ళి కనుక్కుంటే ఓకే టికెట్ తీసుకోమన్నారు అనమాట అండ్ టికెట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పౌండ్స్ అయింది అండ్ దాని తర్వాత ఈయన ట్రిమ్మర్తో చేసేసాక ఈయనకి ట్వంటీ పౌండ్స్ వేయాలన్నమాట మొత్తం ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పౌండ్స్ అయిందన్నమాట స్త్రీ స్టార్టింగ్ అంతా బాగానే ఉన్నాడు చక్కగా చేయించుకున్నాడు కానీ ఆయన లాస్ట్లో హెడ్ అలా గట్టిగా పట్టుకునేసరికి ఇంకా వాడికి ఏదో అయిపోతుందని భయం వేసినట్టు ఉంది ఇంక అప్పుడు మొదలెట్టాడు ఏడుపు ఫుల్గా ఏడ్చి 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 ఉన్నాడు అనమాట నార్మల్గా అయితే హేమ్చంద్కి సండే అస్సలు వీక్ ఆఫ్ ఉండదు మ్యాక్సిమమ్ వీక్ డేస్లోనే ఇస్తారనమాట ఆఫ్ బట్ ఆ రోజు అనుకోకుండా సండే వచ్చింది సో మాకు కూడా సండే అక్కడ బర్మింగంలో కూడా టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అంటే లైక్ ఎక్స్టెండ్ ఉంది నార్మల్ డేస్ వన్ వరకు ఉంటే సండే మాత్రం టూ ఓ క్లాక్ వరకు ఉందన్నమాట సో మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లైక్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాకే స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్గా టూ అవర్స్కి రీచ్ అయిపోయామనమాట నార్మల్గా అయితే చాలా టైం పడుతుంది అని అనుకున్నాను బట్ ఎగ్జాక్ట్గా వచ్చేసామన్నమాట టూ అవర్స్కే క్లైమేట్ కూడా చాలా బాగుందండి లైక్ మరీ ఎండ లేదు మరీ లైక్ చల్లగా లేదనమాట సో అందుకనే కొంచెం ఈజీగా అనిపించింది ఆ రోజు ఇంకా అని చూసారా గట్టి గట్టిగా ఎడిసి ఉన్నాడు ఆయన అలా పట్టుకొని చేసేసరికి ఇంకా వెంటనే పాలిచ్చేసి కొంచెం మమ్మీ హేమచంద్ ఇద్దరు కలిసి అక్కడ వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి లైక్ స్నానం చేయించడానికి వాటికి ఇంకా పై పైన స్నానం చేయించేసి నార్మల్ స్నానం చేయించేసారు తీసుకొస్తే అన్ని రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా పాలు ఇచ్చి చూపిస్తూ ఉంటే మమ్మీ ఏదో చెప్తూ ఉన్నారనమాట చెప్తూ ఉంటే ఇంకా అలా చూస్తూ వేయించుకుంటున్నాడు లేకపోతే ఫుల్ క్రాంక్ అయిపోయాడు నార్మల్గా ఇక్కడ అంత అంతమంది జనాలు లేరులేండి సో అందుకోసమని కొంచెం పర్లేదు ఇంకా ఇలా కూర్చోడానికి వాటికి ప్లేస్ కూడా బాగానే ఉంది సో పంచా ఇవన్నీ కూడా అక్క పంపించింది కొరియర్లో సో ఇంకా బాగా సెట్ అయిపోయింది త్రి హాంజ్కి ముద్దు పెట్టాడు అని చెప్పేసి కోపం వచ్చింది త్రి హాంజ్కి నార్మల్గా అయితే బాగానే పెట్టించుకుంటాడు బట్ అప్పుడు కొంచెం చిరాకు మీద ఉన్నాడు కదా సో అందుకని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా మంచిగా రెడీ అయిపోయాడు కదా చక్కగా ఫొటోస్ తీద్దామని చెప్పి బయట కూడా ప్లేస్ చాలా బాగుంది సో చాలా ఫొటోస్ అయితే తీసాము ఫొటోస్ అన్నీ దిగాక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి వచ్చాక ఇంకా అక్కడే ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయేమో అని చెప్పి వెతుకుతూ ఉంటే మాకైతే ఈ పార్క్ కనిపించింది స్టార్టింగ్ పార్కే కదా ఏముంటుందిలే అనుకున్నాం బట్ అక్కడికి వెళ్ళాక కొంచెం అలా తిరుగుతూ ఉండగా ఇది కనిపించింది అనమాట స్వాన్ సో దీంట్లో టూ టూ మెంబర్స్ ఎక్కేది ఉంది ఇంకా ఫోర్ మెంబెర్స్ ఎక్కేది కూడా ఉంది సో ఏదో ఒకటి ట్రై చేద్దాం అన్నట్టుగా అనుకున్నాం త్రియాంష్ ఏమో మంచి నిద్రలో ఉన్నాడు సో త్రియాంష్ని వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళాలంటే ఎక్కడ లెగిపోతాడు అండ్ దట్టు వాళ్ళ జాకెట్ అనమాట త్రియాన్స్కి కూడా వేయమన్నారు సో అదంతా వేసేసరికి వాడికి చిరాక్ చిరాకుగా అనిపించింది ఇంకా ఎందుకులే అని చెప్పేసి త్రియాంఛికి తీసేసాను నాకు తీసేసి అలాగే ఎత్తుకొని ఎక్కాక అప్పటికి మంచి నిద్రలో ఉండేసరికి డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం ఏడ్చాడు కొంచెంసేపు ఆ తర్వాత ఇంకా నార్మల్ అయిపోయాడు సో ఇంక అలా చూస్తూ ఉంటే నేను అలా ఎత్తుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఫోర్ మెంబెర్స్ వెళ్ళాము తర్వాత ఇంకా నాయుడు దిగిపోతే మమ్మీ ముందుకు వెళ్ళిపోయారు నన్ను రమ్మన్నారు ఫస్ట్ ముందుకి బట్ నేను త్రియాంశని ఎత్తుకున్నాను కదా నేను రానంటే మమ్మీ వెళ్ళారనమాట నేను వెళ్ళినా కానీ అది తొక్కలేకపోయేదాన్ని అండి బికాజ్ అది చాలా గట్టిగా తొక్కితే ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుందన్నమాట సో ఇవ నేనైతే చేయలేకపోయేదాన్ని ఇంకా హేంఛంద మీద పడిపోయేది మమ్మీ వెళ్ళింది కాబట్టి మమ్మీ కొంచెం హేమ్ ఇద్దరు తొక్కి ముందుకి వెనక్కి అయితే తిప్పారు నన్ను బాగానే తిరిగాము నేను త్రియాంశ్ అయితే వెనక్కి కూర్చొని ఇంకా అక్కడే జస్ట్ త్రియాంశికి డైపర్ చేంజ్ చేద్దామని చెప్పి కొంచెం ముందుకెళ్ళి వాష్రూమ్స్ కోసం చూస్తూ ఉంటే ఇలా మ్యూజియం కనిపించింది సో ఒక బాగుంది కదా అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసాను పెయింటింగ్స్ అయితే భలే అనిపించాయి నాకు ఇంకా మమ్మీ ఏమో త్రియాంశిని తీసుకొని డైపర్ చేంజింగ్కి తీసుకెళ్లారు నేనేమో ఇలా పెయింటింగ్స్ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ఉన్నాను పెయింటింగ్స్ అయితే భలే ఉన్నాయండి ఎవరు వేసారు అన్నీ కూడా మంచిగా అక్కడ డిస్ప్లే చేశారనమాట చాలా బాగా అనిపించింది నాకు ఇంకా అలా పార్క్లో అలా రౌండ్ వేసి ఎక్కువ ఫొటోస్ కూడా దిగలేదు అండి బికాజ్ అప్పటికే అయిపోయింది కాకపోతే బర్మింగ్ఘామ్ దాకా వచ్చాము కదా ఇంకేమైనా ప్లేసెస్ చూస్తే బాగుంటుందని చెప్పేసి వెతికి వెతికి ఈ పార్క్ ఎత్తుకొని తీసుకొని వచ్చాము ఇంకా ప్లేసెస్ ఉన్నాయి బర్మింగ్హామ్లో నేను కొంచెం చూశాను బట్ అవేమో చాలా ప్రైజీగా అనిపించాయి అండ్ దట్టు కొంచెం మార్నింగ్ వస్తే ఒక డే అంతా అక్కడ స్పెండ్ చేయడానికి అలా ఉంటే బాగుంటుంది అనిపించింది మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లైక్ ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ అయిపోయింది బికాజ్ త్రీ అంచుకు కూడా గుండు చేపించడం అవన్నీ కూడా టైం పట్టేసాయి నార్మల్గా అయితే మార్నింగ్ వచ్చి టెంపుల్కి వెళ్ళి లెవెన్ ట్వెల్వ్ కల్లా అటు వెళ్ళిపోవచ్చు అనమాట కాకపోతే మేము వచ్చేసరికి ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇవన్నీ చేసేసరికి టూ థర్టీ త్రీ అయిపోయేసరికి ఇంకా అవన్నీ తిరగాలంటే డే అంతా ఉంటే బాగుంటుందని చెప్పి ఆగిపోయామన్నమాట సో ఇంకా ఫైనల్లీ మా బర్మింగ్హామ్ ట్రిప్ అయితే ఇలా గడిచిందండి యాక్చువల్లీ ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు బికాస్ కొంచెం త్రీ అండ్ క్రాంకీగా ఉండేసరికి టెంపుల్ దగ్గర అయితే ఎక్కువ క్లిప్స్ తీయలేదు అనమాట ఇంకా ఇలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంది ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమాకండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా బాయ్ మరీ